స్టీవ్ అనే ఇరవై నాలుగు ఏళ్ల కెన్యా యువకుడు రోజు గాడిదలపై నీటిని తీసుకెడుతుంటారు అతనికి అదే జీవనాధారం రోజు ఇరవై క్యాన్లను కస్టమర్ల కోసం తీసుకెళ్లేవారు స్టీవ్ అయితే ఒకరోజు ఆ గాడిదలు కనిపించలేదు రోజులాగే పొలాల్లో ఉన్న గాడిదలను తీసుకురావడానికి ఉదయాన్నే స్టీవ్ నైరోబీ శివార్లలో ఉన్న ఇంటినుంచి బయలుదేరారు కానీ అప్పటికే గాడిదలను ఎవరో దొంగిలించారు ఆ రోజంతా మరుసటి రోజుకూడా వెతికాను అని స్టీవ్ అన్నారు మూడు రోజుల తర్వాత గాడిదల అస్థిపంజరాలు దొరికాయని స్టీవ్ కు ఆయన స్నేహితుడి నుంచి ఫోన్ కాల్ వచ్చింది వాటిని చంపేశారు వధించారు వాటి చర్మం కూడా అక్కడ లేదు అని గుర్తు చేసుకున్నారు స్టీవ్ అయితే ఆ గాడిదలను ఎందుకు చంపారు చైనాలో గాడిద చర్మంలోని జరిటిన్తో తయారైన సంప్రదాయ ఔషధానికి అధిక డిమాండ్ ఉంది ఆఫ్రికాలోని చాలా ప్రాంతాలలో గాడిదలను దొంగిలిస్తుంటారు అంతర్జాతీయ మార్కెట్లో జరిగే వివాదాస్పద వాణిజ్యానికి స్టీవ్ గాడిదలు బలయ్యాయి దీని మూలాలు అక్కడి నుంచి వేల మైళ్ల దూరంలో ఉన్నాయి చైనాలో గాడిద చర్మంలోని జలటిన్తో తయారయ్యే సంప్రదాయ ఔషధానికి అధిక డిమాండ్ ఉంది దీనిని ఎజియావో అంటారు దీనికి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే యవ్వనత్వాన్ని సంరక్షించే లక్షణాలున్నాయని భావిస్తారు ఈ జలటిన్ను సేకరించడానికి గాడిద చర్మాలను పడకబెడతారు అనంతరం దానితో పొడి మాత్రలు లేదా ద్రవం తయారు చేస్తారు ఆహారంలోనూ కలుపుతారు ఎజియావో ఔషధానికి ఉన్న డిమాండ్తో స్టీవ్ వంటి గాడిదల యజమానులు బాధితులుగా మారుతున్నారని ఈ వ్యాపారానికి వ్యతిరేకంగా గళమెత్తుతున్న క్యాంపెయినర్లు చెబుతున్నారు డాంకీ శాంక్చురీ సంస్థ రెండు వేల పదిహేడు నుంచి ఈ వ్యాపారానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది ఈ వ్యాపారం కోసం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా కనీసం యాభై తొమ్మిది లక్షల గాడిదలను వధిస్తున్నట్లు ఆ సంస్థ తన రిపోర్టులో తెలిపింది బీబీసీ ఆ గణాంకాలను ధృవీకరించలేకపోయింది అయితే గాడిదలకు డిమాండ్ మాత్రం పెరుగుతోందని ఆ స్వచ్ఛంద సంస్థ తెలిపింది అయితే ఎజియావో కోసం ఎన్ని గాడిదలు చంపారో ఖచ్చితమైన గణాంకాలను పొందడం చాలా కష్టం ఐ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మరిన్ని ఫ్రీగా చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కి పెట్టుకోండి ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది